అలాగే ఎప్పుడైనా మంచితనాన్ని ఎప్పుడు కూడా మీరు ముందు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చిన్నపిల్లలకు కానీ మీకు ఆనందం వస్తుంది. జోసోప ఎప్పుడో చూడండి, మీకు మీరు ఎవరితో గొడవ పెట్టుకున్నారు అనుకోండి, ఆ రాత్రి మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది, నిద్రపడుతుందా? నిద్రపడుతుంది. ఎందుకు? ఒక మక్కన మీరే బాధపడుతుంటారు, అనాసరిని తిట్టేనా, లేకపోతే తలపూడ వస్తుంది, టైం వేస్ట్ అయిపోయింది. అలాగే మీరు నవ్వుతూ ఉన్నారనుకోండి, గొడవ ఉండదు కదా. అంటే మీరు ఖండించండి, మిమ్మల్ని మరీ వ్యతిరేకంగా ఖండించండి. కానీ ఏం చేస్తారంటే, ఖండింపులో కూడా ఏం చేస్తారంటే, ఆతలు మరీ బాధపడకుండా పలనాడు చూడండి, తర్వాత వాళ్ళు వదిలేసండి. మనకి ఎంతకాలం మీరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు? అలాగే ఏం చేస్తారంటే, మంచితనాన్ని కూడా గొడవ పెట్టి స్వభావాన్ని కూడా తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే, పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే అనుకరిస్తారంటారు. ఎందుకంటే శివాజీ ఉంటాడు కదా, శివాజీ ఛత్రపతి శివాజీ అంటారు కదా, ఆయన చాలా వీరుడికి తయారాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు జిజాబాయి ఏం చేసిందంటే, దేశభక్తి కథలు కానీ ఆ సంఘటన కానీ చెప్పడం. అలాగే ఏం చేస్తారంటే, తల్లి కింద ఏం చేస్తారంటే, మీరు మంచి విషయాలు చెప్పారనుకోండి, ఏం చెప్పినా సరే, ఓహో మా అమ్మాయిలో చెప్తుంది కాబట్టి నేను మంచిగా ఫాలో అవ్వాలి. లేదనుకోండి, మీరు చాలాసార్లు టీవీ సీరియల్ చూస్తుంటారు, నేను తప్పనట్లా, ఆ టీవీ సీరియల్ ఏమవుతుంది, మీరు లీనమైపోతుంటారు కూడా. అంటే అత్తగారు బాధపడుతుంది అనుకోండి, మీరు కోళ్ళ కింద మీరు కోళ్ళైపోతారు. అలాగే ఏం చేస్తారంటే, మనకి భావోద్వేగాలు ఉంటాం కదా, ఎమోషన్స్ ఉన్నాయి మనకి, ఆ ఎమోషన్స్ అన్నీ ఏం చేస్తారంటే, టీవీ సీరియల్ వరకు ఉన్నాయి కూడా మీరు జీవితంలో కూడా. నిజంగా అత్తగారు బాధపడుతుంటే ఆ కోడల్ని ఎంత బాధపడుతుంది. అలా మీరు అత్త అయినప్పుడు, మా వచ్చిన కోడల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు కదా. అంటే టీవీ చూసినా సినిమా చూసినా సరే దాంట్లో మంచి విషయాలు పట్టుకోండి. అంటే మనకు చెడ్డ విషయాలు అక్కడ ఏది మంచి, ఎందుకంటే అంశం ఉంటుంది కదా. అంశం ఏం చేస్తుంది? పాలు నీళ్ళు వేడి చేస్తుంది. మీరు కలిపేశారనుకోండి, పాలు ఎందుకది, పాలు ఉన్నాయి మంచితనం, నీళ్ళు ఉన్నాయి చెడ్డదనం అనుకుందాం. అలా మీ జీవితంలో కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడన్నా మీ ఎవరితోటన్నా కలిసినప్పుడు కూడా చెడ్డ వాళ్ళు వస్తారు. ప్రపంచం అంతా మంచి వాళ్ళు ఉండరు కదా. ఉంటే మనకి ఈ పాటలు ఎందుకుంటే, బ్రహ్మాండ అందరూ హ్యాపీగా ఉందరు కదా, అందరి దగ్గర డబ్బులు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉందరు, అందరూ మానసికంగా సంతోషంగా ఉందరు. చెడ్డ వాళ్ళు ఉన్నారు, చాలా ధనే ఉంటారు, ఇబ్బంది పెట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ మెలుగుగా అలా తప్పించుకోవాలి. వైకుంఠ పండు అనుకుంటాం కదా, వైకుంఠ పండు వచ్చిన ఉంటాయి, పావులు ఉంటాయి. అలా మన జీవితంలో కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇబ్బందులు పావులాగా ఇబ్బందులు వచ్చినా సరే నొచ్చిన ఎక్కడానికి ట్రై చేయాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళు మీరు సపోర్ట్ ఇవ్వండి, ఒక నొచ్చినలా. ఎందుకంటే మీకు అవకాశం ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరో పక్క ఇంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి, పాఠాలు చెప్పండి, తప్పేమంది ట్యూషన్ చెప్పండి. ప్రతిసారి ట్యూషన్ ఛానల్ పెట్టలేరు, లేకపోతే కొంతమంది ఆ ట్యూషన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండకూడదు. అలా మీరు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాఠాలు చెప్పినప్పుడు కూడా ఏమవుతుందంటే, మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళ పిల్లవాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడు మర్చిపోరు. ఎందుకంటే